విజయనగరం నగరపాలక సంస్థ పరిధి 37 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగొట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ వేంపాడు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు రేవతీదేవి ప్రారంభోత్సవం చేశారు. బీసీ కాలనీ ప్రాంతాల్లో సీసీ రహదారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జోనల్ ఇన్ఛార్జీలు డాక్టర్ విఎస్ ప్రసాద్, కార్పొరేటర్లు కడియాల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోలగొట్ల వీరభద్రస్వామి హయాంలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. చెప్పి వెళ్లడమే కాదు, చేసి చూపిస్తా అని నిరూపించిన ఏకైక నాయకుడు కోలగట్ల అని అభిప్రాయపడ్డారు. మాకు పనులు చేసే నాయకుడు కావాలని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామి గారికి 37వ డివిజను బీసీ కాలనీ వాస్తవాలు అందరి కూడా అందరి తరఫున, ప్రజలందరి తరఫున కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎలక్షన్లు ఎన్నికలకి ముందు మొత్తం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తానని మాట ఇచ్చిన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరి ఆయన నిధులు మరి మాకు మంజూరు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 15,20,000 రూపాయల పనులు పూర్తయ్యాయని తెలియజేస్తూ ఉన్నాం. మొన్న 21 లక్షల పనులు ప్రారంభించారు. మళ్ళీ స్వామిగారు వస్తారనే నమ్మకం బీసీ కాలనీ ప్రజలకే కాదు, యావత్ విజయనగరానికి కూడా అర్థమైపోయింది. ఈరోజు మాటలు చెప్పే మనుషులు ఎప్పుడో పోయారు, పనిచేసే నాయకుడు ఈరోజు వీరభద్రస్వామి స్టేట్లో అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ఈరోజు మీకు అందరికీ ఒకటి విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాం, బీసీ కాలనీ ప్రజలందరూ కూడా ఇంత విరివిగా ఒక్కటై ఉన్నాం, వీరభద్రస్వామి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం, బీసీ కాలనీలో ఉన్న మిగతా పనులేవి లేకుండా చేస్తామని ఆయన అంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే లేకుండా చేస్తామని అంటున్నారో ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా బీసీ కాలనీ ప్రజలే కాదు యావత్ విజయనగరం ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు విజయనగరం ప్రజలకైతే ఒక సవాల్ ముందుంది, ఇంట్లో కూర్చున్న మహారాజుని గెలిపించాలా, ప్రజల మధ్యకు వచ్చే నాయకుడిని గెలిపించాలా అనేది అందరూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని. మహారాజు వస్తే ఏదో జరిగిపోద్దన్న రోజులు పోయాయని, మహారాజు వస్తే మళ్ళీ గెలిస్తే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంట్లో ఉంటారు. ఈరోజు ఎవరైతే మన నాయకుడు ఉన్నారో వీరభద్రస్వామి గారు గెలిపిస్తే ఈ 4 సంవత్సరాలు ఎలాగైతే వచ్చారో, ఎలాగైతే పనులు చేస్తారో మాకు కనిపిస్తారో అనేది నమ్మకాన్ని అయితే ప్రజలు ఉంచుకున్నారని. కోవిడ్ వస్తే తలుపులు వేసుకున్న ఆ నాయకులు ఎక్కడా, కోవిడ్ వస్తే నేనున్నానని భరోసా ఇచ్చి మాలాంటి బీసీ కాలనీ ప్రజలకు కూడా ఎంతో సేవ చేసి ఒక అన్నయ్యగా ఇంట్లో మనిషిగా ఈరోజు ఉన్న నాయకుల్ని ఎంతో తక్కువ మందిని చూస్తామని. ఇంత ఆలోచించే నాయకులు, ప్రజల గురించి ఆలోచించే నాయకులు, నాయకుల గురించి ఆలోచించే నాయకులు, కార్యకర్తకు కూడా ఈరోజు భరోసా కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంలో అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మేము మా నాయకుడిని నమ్ముకొని తీసుకొస్తాం, పనులు చేయిస్తామని వెళ్తూ ఉంటే ఈరోజు మేము గర్వంగా తలెత్తుకుంటా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులకి అది ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తకు ఆ భరోసా ఉందా అని అడుగుతున్నాం. తీసుకెళ్ళగలరా మీరు మీ నాయకుడి దగ్గరికి అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇంకొక విషయం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి,
నానా రకాలుగా పేలారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బీసీ కాలనీలో మళ్ళీ 4 సంవత్సరాలు పోయిన తర్వాతే తెలుగుదేశం జెండా ఎగిరింది. ఆ రోజు ఎలక్షన్ వచ్చిందని అర్థం అన్నమాట. మీరందరూ ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి నాయకులారా, ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఓట్లు వేస్తారో, ప్రజల కోసం పనిచేసే మాలాంటి వీరభద్ర స్వామి గారి నాయకులకి ఓటేస్తారో మీరు అందరూ ఆలోచించుకోండి.